చార్ తీసుకుని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు. తెల్లారి మేము పిలిస్తే కూడా రాలే. ఇదేంది అధ్యక్ష, ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపిచ్చిండు, వీళ్ళకి దోషపెట్టిండు, దోషపెట్టి దోషక తిని ఇవాళ క్లాత్తో మాట్లాడుతున్నాం మీరు. ఇవాళ మొత్తం సర్వనాశనం. ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష, నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిను అది 60,000 కోట్లు. ఇది ఇవాళ చూస్తే ఓడి తినేది అధ్యక్ష, ఇది లాస్ కాదు, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష, మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష. చెప్తే ఎటు పోతాం, అన్ని పోతాం, అన్ని పోతాం. మీరు తినేదంతా కక్కిపిస్తాం. మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని అరే ఆగవే సార్, సార్ వీళ్ళు కరప్షన్ అనేది భయపడుతుంది సార్, ప్రతి కరప్షన్ అంటే భయపడుతుంది ప్రతి విషయంలో సార్. ఒకరి సార్ సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. వీళ్ళు ఏంటంటే దొంగలు అడిగారు సార్, దొంగలు అడగారు భుజాలు తడుకుంటు సార్. వీళ్ళు సార్ ఇంపార్టెంట్ సార్, ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది. రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యులని సభని సభని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. మీరు ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజు ఒకటే చెప్తున్నా. నువ్వు 10-12 గంటలు ఎక్కువ చేయలేదు, మేము త్వరలో నేను ఒకటే చెప్పిన సార్, మీరు ఇవాళ ఒకటే మీరు మాట్లాడకండి. నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్, ఒకటి సార్ కన్క్లూడ్ చేస్తున్నా సార్. నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు 24 గంటలు ఈరోజు మభ్య పెట్టింది సార్, 9 గంటలు ఎక్కువ వేయలేదు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈరోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డులకు వెళ్తుంది సార్. ఆయన ఎప్పుడు అంటే 24 గంటలు నిన్నాడు. లాక్ బుక్లు పంపించాలి సార్, లాక్ బుక్స్ లో ఉన్నాయి కదా, భయపడి లాక్ బుక్ ఎందుకు తెప్పించిండు? దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్. ఇవాళ జగదీశ్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు, వాళ్ళ అప్పటి ఎమ్మెల్యేలు తినేదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. ఎంక్వైరీ గ్రో చేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుతాం. 20,000 కోట్ల స్కామ్ సార్ అది. థ్యాంక్ యూ సార్. జగదీశ్వర రెడ్డి గారు, అధ్యక్ష మొదటగా నేను తమరి కోరుతా ఉన్నా, తమరి ద్వారా సభలు కోరుతా ఉన్నా. ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తూనే విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తూనా, కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞత వదిలేస్తా ఉన్నా, ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి, తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్ననేను, ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు. ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, అర్థం లేని ఆధారరహితమైన మాటలు. కాబట్టి రికార్డులకు రావాలనే నేను ఇన్ని రోజులు వెయిట్ చేసే అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా రికార్డులకు రావాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నా. ఇవాళ రికార్డులకు వచ్చిండ్రు, తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక వారు చెప్పిన అసలు విషయానికి వద్దాం అధ్యక్ష. ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారన్నే మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికే వర్తిస్తాయి తప్ప నాకు వర్తించవు అధ్యక్ష. ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే 18వ పేజీలో యావరేజ్ సప్లై హవర్స్ 19.22 అని చెప్పి వారే స్వయంగా ఇచ్చిండ్రు. వీరు సభకు ఎప్పుడు కూడా 10-12 గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడినరు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఒక నిమిషం సరే, మేము పుస్తకంలో శ్వేతపత్రంలో కొంత సమాచారం ఇచ్చాం, కానీ వారు చెప్పినట్టుగా 24 గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలే. అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు, ఒక నిమిషం ఉండండి, 24 గంటలు కరెంట్ అని 24 గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము. అందులో 24 గంటలు కరెంట్ ఇచ్చామని అందులో ఏమైనా మెన్షన్ చేశాను నేను? లేదే, మీరు మాట్లాడుతూ స్టార్టింగ్లోనే వినండి, స్టార్టింగ్లోనే మీరు చెప్పారు. ఇదో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది, నీతి ఆయోగ్ గారు సర్టిఫై చేశారు, మేమే ఇచ్చారని మందు ఇందాడు చెప్తా ఉన్నారు.
నేను సరే సమాధానం చెప్దాంలే అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు చెప్దామని కూర్చున్నాను. దయచేసి ఈ రకంగా సభని